హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి అదేంటంటే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అయితే ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు చాలామందికి ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి అంటే హ్యాండ్ ఎక్కువ రావడం కానీ తక్కువ అవడం కానీ అలా వస్తూ ఉంటుంది అయితే అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అలాంటి ప్రాబ్లం రాకుండా మనం హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఈ హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కి అయినా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చెంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా అప్పుడు మనకి ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం చూడండి చంక రౌండ్ని కొల్చుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి శంకరౌండ్ ఎంత వచ్చింది తొమ్మిది ముప్పా ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ తొమ్మిది ముప్పా ఇంచుల్లో వన్ నుంచి తగ్గించుకోవాలి తొమ్మిది ముప్పావి ఇంచుల్లో వన్ నుంచి తగ్గించుకున్నాము అంటే ఎనిమిది ముప్పా ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఎనిమిది ముప్పా ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి మీ బ్లౌజ్కి శంకరౌండ్ని కొల్చుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులో నుంచి వన్ నుంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి అంటే మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్ప్ వచ్చేసి ఎనిమిది ముప్పా ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు కూడా మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకొని ఇలా నాలుగు మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ యొక్క వెడల్ప్ ఎంత ఉందో ఒకసారి పోల్చుకోవాలి క్లాత్ వెడల్పు వచ్చేసి ఏడు ముప్పావి ఇంచులు ఉంది కానీ మనకి ఎంత వెడల్పు రావాలి ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్పా ఇంచులు రావాలి అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఎనిమిది ముప్పావి ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి ఎనిమిది ముప్ప ఇంచులు కరెక్ట్గా సరిపోయింది ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ట్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉంది తొమ్మిది భావించలు ఇప్పుడు ఈ తొమ్మిది భావించులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం వన్ నుంచి యాడ్ చేసుకోవాలి తొమ్మిది భావించులకి వన్ నుంచి యాడ్ చేసుకున్నాము అంటే పది భావించులు వస్తుంది అంటే మనకి హ్యాండ్ పొడ వచ్చేసి ఖర్చులతో కలిపి పది భావ అనమాట ఇప్పుడు ఈ పది భావించుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పది భావించుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇలా ఉందనుకోండి అవన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇలా ఉందనుకోండి అవన్నీ కూడా పెద్ద సైజు బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్తో పని లేకుండా ఈ చంక డౌన్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజు బ్లౌజు ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఒక్క ఇంచులు అంటే ఇది మనకి పెద్ద సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసి చంక డౌను మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే చిన్న సైజు అయితే మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి చూడండి హ్యాండ్ లూజ్ని కొలుచుకునేటప్పుడు హ్యాండ్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్గా పట్టుకొని ఇలా కొలుచుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాలుగు ముప్పా ఇంచులు ఇప్పుడు ఈ నాలుగు ముప్పావించుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నామో ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి చూడండి మీరు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్ కాబట్టి మీరు ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేసుకోకూడదండి కొంచెం కరువు షేప్లో వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇలాంటి స్కేల్స్ అయితే దొరుకుతాయి కదా ఇప్పుడు ఈ స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుంటేనే మనకి ఎల్బో హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీ దగ్గర ఎలాంటి స్కేల్ లేదనుకోండి అలాంటప్పుడు ఎలా డ్రా చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము ఒకటిన్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఒకటిన్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కోల్చుకోవాలి చూడండి ఏడు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఏడు ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఏడు ఇంచుల్లో సగం అంటే టేప్ని ఏడు ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఏడు ఇంచుల్లో సగం వస్తుంది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక పావు ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని మనం కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా ఎప్పుడైనా సరే మనకి ఎల్బో హ్యాండ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక కింద ముడతలు రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఈ లైన్ అనేది స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి దానికోసం ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకవేళ మీ దగ్గర ఎలాంటి స్కేల్ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి పెద్ద సైజ్ అయితే రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి అదే చిన్న సైజ్ అయితే రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి పావించి ఇంచి కిందికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చిన్న సైజు వాళ్ళకైతే వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి అదే పెద్ద సైజ్ అయితే ఒకటి బావి ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజే కాబట్టి ఈ విధంగా ఒకటి భావ ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావుంచి కిందికి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనం మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే మనకి కింది వైపు క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల మనం సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకి వచ్చేసి నాలుగు మడతలు కదా ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు మడతలకి లోత్ చేసుకోవాలి చూడండి మీరు ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి కాబట్టి లోత్ అనేది ఇటువైపున తీసుకోవాలి మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇటువైపున ఫస్ట్ జాయింట్లు వేసుకొని తరువాత లోతు అనేది తీసుకోండి ఆల్రెడీ ప్రాక్టీస్ ఉండే వాళ్ళైతే జాయింట్లు వేయకముందైనా లోతు అనేది తీసుకోవచ్చు చూడండి ఏ సైజ్ వారికైనా సరే మనం హ్యాండ్కి లోతు తీసుకునేటప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని వన్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర లోత్ తీసుకోవడం కోసం ముప్పా ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఏ సైజు వారికైనా సరే మనం లోత్ అనేది ముప్పా ఇంచి తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి అంటే నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు ఇరవై ఐదు ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి అలాంటి వాళ్ళకి మాత్రం హాఫ్ ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా ఎవరికైనా కూడా ముప్పావి ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ టెక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక ట్యాక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇక్కడైతే చూడండి మనకి ఇటువైపున జాయింట్లు పడతాయి మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఏ సైజు వారికైనా సరే అది ఎల్బో హ్యాండ్ అయినా సరే మీడియం హ్యాండ్ అయినా సరే షార్ట్ హ్యాండ్ అయినా సరే హ్యాండ్స్ని ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క రౌండ్ని బేస్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఎలాంటి హెచ్చు తగ్గులు రాకుండా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్